India's biggest reality show Bigg Boss 3 ప్రస్తుతం క్రేజీ షోగా మారిపోయింది. బిగ్ బాస్ 3 రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ షోగా మారిపోయింది. 2 వారాల క్రితం ఎన్నో వివాదాల మధ్య స్టార్ట్ అయినా రోజుకో మలుపు తిరుగుతూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వారం నటి హేమ ఎలిమినేట్ అయితే ఈసారి TV9 ముఖాముఖి యాంకర్ జాఫర్ ఎలిమినేట్ అయిపోయారు. అందరూ అనుకున్నారు ఖచ్చితంగా వరుణ్ భార్య వితిక షేరు ఎలిమినేట్ అవుతుంది అని. కారణం వితిక షేరు పద్ధతిని ప్రేక్షకులు చాలా వరకు జీర్ణించుకోలేదు. కానీ అనుకోని రీతిలో జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు చాలా మందికి ఒక రకంగా కన్నీళ్లొచ్చాయి. బాబా మాస్టర్ పరిస్థితి అయితే ఇంక చెప్పక్కర్లేదు. బాబా మాస్టర్ బిగ్ బాస్కి వచ్చినప్పటి నుంచి జాఫర్తోనే క్లోజ్గా ఉన్నాడు. ఆఖరికి వెళ్ళిపోయేటప్పుడు జాఫర్ గురించి ప్లే చేసిన యాంకర్ విజువల్లో కూడా అదే కనిపించింది. నిజానికి జాఫర్ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ ఎన్నో గొడవలు తెస్తాడంటూ బిగ్ బాస్ హౌస్ని చిన్నాభిన్నం చేస్తాడని అనుకున్నారు. కానీ జాఫర్ అనుకోని రీతిలో హుందాగా పద్ధతిగా ఉన్నాడు. నిజానికి అతను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి అతనికి ప్రజల వైపు నుంచి ఎంతో ఆదరణ ఉందన్న విషయం అర్థమైంది. అయితే జాఫర్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే సమయంలో మాత్రం తలుపు వేసేస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరుణ్ సందేశ్కి ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఏంటంటే, వరుణ్ బాబా మాస్టర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని అంటున్నావు, ఇంకోసారి అలా అనకు వరుణ్ అంటూ ఏడ్చుకుంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి తలుపు వేస్తూ వెళ్ళిపోయాడు. దాంతో లోపల వరుణ్ ఏదో చేస్తున్నాడు అన్న మెసేజ్ జాఫర్ ప్రేక్షకులకి చెప్పేశాడు. ఇక జాఫర్ ఎలిమినేషన్తో ఎపిసోడ్ ముగిసింది. ఇంకా సోమవారం ఎపిసోడ్లో మళ్ళీ యాజ్ యూజువల్ ప్రోమోలో మనకు అర్థమైంది ఏమిటంటే, నామినేషన్స్తో మళ్ళీ గొడవల రచ్చరంబోలా స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమైంది. ఫన్ను కావాలా బాబు ఫన్ను, మూవీస్, గాసిప్స్, పాలిటిక్స్, డివోర్స్, ఏ ఫన్ను కావాలన్నా ఫ్రస్ట్రేషన్ పోవాలన్నా జస్ట్ VCR మల్టీప్లెక్స్ లోకి రండి. ఫ్రీగా ఫన్ను పొందండి. జస్ట్ యూట్యూబ్ లో VCR మల్టీప్లెక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంది కదా, నొక్కడం మర్చిపోమాకండి.